ఇల్లంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరేంటి? ఉన్నారన్నారు. గుల్లుబాబు, రే ఆగం, నీ తలేదురా, కింద చూస్తే కనబడుతుంది. మీరేం చాసినాళ్ళకు నాకు తలొక్క దిక్కు కాళ్ళొక్క దిక్కు పార్సిల్ అవుతున్నట్టున్నాయి బాబు గారు. ఆసనం తీసేనా? కోడితే చంటి పిల్లాడిలా ఏడుస్తావు. నేను చెప్పేంత వరకు ఆ ఆసనం తీయకు బాబు గారు. ఆ లోపు నా ఎముకలు మొత్తం అప్పడంలో ఇరిగిపోతాయి బాబు గారు. ఆసనం తీసేస్తా ప్లీజ్. రే అలా చేస్తే ఆసనం పవర్ పోద్దిరా. ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది బాబు గారు. సర్లేరా, ఈ ఆసనం వద్దు కానీ కాళ్ళు చేతులు పట్టుకుని తల వీపు మీద పెట్టుకునే ఆసనం ఉంది, అది వేస్తావా? కాళ్ళు చేతులు తల వీపు మీద పెట్టుకోవాలా? వద్దులేండి గారు, ఈ ఆసనం బెటర్ లా ఉంది. అందుకేరా పెద్దల మాట బిర్యానీ మూట అంటారు. అది సద్ది మూటాయ గారు. నాకు సద్ది మూట ఇష్టం ఉండదురా, బిర్యానీయే ఇష్టం. నాకేమో ఇలా పిచ్చి పిచ్చి ఆసనాలు వేయించి మీరు కూర్చొని తింటారా? ఇది కూడా ఒక ఆసనమేరా. ఏం ఆసనం? జీర్ణాసనం. తినడానికి వంక పెట్టుకొని అది ఆసనం అంటున్నావా? నా టైం బాగలేదు కాబట్టి నీకు దొరికాను రా, లేదంటేనా ఎవరో వచ్చి వచ్చి కాపాడితే బాగుండు. గుల్లు మా గుల్లుబాబు బంగారం. నానా నీ కోసం పాలు తెచ్చాను. నానమ్మ నీ ఉత్తి పాలు తాగనే. అందుకే నానా నాకు తెలుసుగా దీంట్లో బూస్ట్ కలిపాను. థాంక్స్ నానమ్మ, యు ఆర్ మై లవ్లీ నానమ్మ. అంటే ఏంటి నానా? అంటే నువ్వు నా మంచి నానమ్మని. అవునా, నా బంగారమే. నా మనోడికి ఎంత ఇంగ్లీష్ వచ్చిందో. ఈ మూట ఎక్కడ పెట్టాడేంట్రా ఆగం గడు? ఆగం ఆగం, ఇక్కడే ఉన్నాను అమ్మగారు. ఎక్కడున్నావురా? సరిగ్గా చూడండి, ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నావురా? ఈ బట్టల మూట ఆల్లో పెట్టి ఎక్కడ తెచ్చావురా? నేల తక్కువ వెదవాని. అది బట్టల మూట కాదమ్మగారు, నేనే. సరిగ్గా కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. అదే ఆగం, నువ్వట్రా నా తలలో అలా ఇరుక్కుపోయావేంట్రా? అంత నా తలరాత అమ్మగారు. తలరాత? ఇంతకీ ఆ మూటలో నీ తల ఎక్కడుందిరా? ఇక్కడే ఉందమ్మగారు. గుల్లుబాబు యోగాసనం లేచి ప్రేమ తెచ్చాంపేసలా ఉన్నాడు. పర్లేదు లేరా, రోజు ఇలా చేపిస్తే నీ బుర్ర బాగా పనిచేస్తుంది. అలా చెప్పున్నానమ్మా. మేడం అంటే మీ అంత పొడుగు లేను కదా, అందుకే తీయడానికి లేట్ అయింది. అందుకే నాకు పొడుగు ఉన్నది. రోజు నాకు ఒక సాకి పెట్టి పొడుగు ఎత్తాం. అబ్బో, అవును. ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్యాన్. అవును. సర్లే, నిజంగానే నువ్వు ఫ్యానా? డై హార్ట్ ఫ్యాన్. నాకు ఆకలి. ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నావా? ఆర్డర్ లేస్తున్నావు? సెఫ్ చాలా పోరంప. ఏ ఆగండి, మీరులో జాగ్రత్తన్నారు తీసుకురాపు. అప్పచ్చే తీసుకోండి. ఉసి ఏంటి నువ్వు మా ఇంట్లో అన్ని తినేస్తున్నావు? బాబు చెప్తే నువ్వు తినగానే పెద్దగా. అంటే నువ్వు చెప్పేది కూడా నిజమే. అమ్మ చాలు చాలు, నువ్వు సిగ్గు పడితే సిగ్గు. సర్లే గాని ఇంతకు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? గుల్లు నానా, గుల్లు. అమ్మా, ఓ నో.
చిట్టల్లి నువ్వెప్పుడు వచ్చావే? అప్పుడు వచ్చావా అన్నమా? అప్పాలు తిన్నావా? చూడు గుళ్ళన్న, నాకు అప్పాలు అడిగితే పెట్టే. అవునా? ఎరా గుళ్ళు, చిట్టల్లికి అప్పాలు పెట్టలేదు? లేదు నానమ్మా, నిచ్చేలోపే అది ఇల్లంతా ఒక రౌండ్ వేసేసింది. అబద్ధం చెప్పగన్నా. అబద్ధమా? మీ చిన్నపిల్లతో మాట్లాడం చర్ చర్. నాన్నమ్మా. ఏమ్మా? మీరేంటి పెద్ద మూట ఆడబెట్టారు? అదా, అది బట్టల మూట కాదమ్మా, మన ఆగం గాడు. చిరపిలాగా అని మెలకరుస్తున్నారేంటి? యశమ్మ గారు నన్ను కాపాడండి. నేను వచ్చాక నేను చూసుకుంటా. సెట్ అయింది, థ్యాంక్ యూ. మనశ్విని అక్క, మా అమ్మ పిలుస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలి. సరే, రేపు తొందరగా రాపో. సరే అక్క. అమ్మగారు, నేను ఇక్కడే ఉంటా, నన్ను మరి గుళ్ళబాబు దగ్గరకు పంపించకండి, నేను ఇక్కడే ఉంటా. ఏంటి మానాడు, ఏదో పంచాయతీ పెట్టాడు? ఏం లేదురా, ఆగంగాడికి నువ్వేంచి ఆసనాలన్నీ బాగా నచ్చినాయి అంట, రేపటి నుంచి అవే వేస్తానంటున్నాడు. నాకు తెలుసు రాగం, నీకోసం నేను ఇంకా చాలా ఆసనాలు కనిపెట్టా. కాసుకో నా సావిరంగా, రేపటి నుంచి నిన్ను అందరూ నేల మీద చూడరు. అంటే గోడ పైన ఫోటోలో చూస్తారా? ఆ గుళ్ళు ఆపు నీ సెల్లు. ఏంటే, నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళకి చక్కగా చదవడం కూడా రాదు. ఏంటి, మాకు చదివే రాదనుకుంటున్నావా? ఏది కావాలంటే అది అడుగు, ఇట్టే చెప్పేస్తాం. ఏంటి నాతో చాలా చేస్తున్నారా? బాగా ఆలోచించుకోండి. కాలింగ్ బెల్ మోగింది, నీ ఇప్పుడే వస్తా. సార్ మీకు ఆర్డర్. ఆర్డర్లో ఏముంది? అది నాకు ఎట్లా తెలుస్తుంది? అడ్రస్ ఇదేనా? అవును సార్. ఏం, ఆర్డర్ మీది కాదా? ఎవరు చెప్పారు? అడ్రస్ మాదే, ఆర్డర్ మాదే. అది పేమెంట్? అది ఆల్రెడీ ఆన్లైన్ లో పేమెంట్ చేసినారు కదా. ఓ అవును కదా, అసలు నాకు గుర్తే లేదు. నువ్వు సూపర్ బాబు. శుక్రియా సార్, ఇదిగోండి మీ ఆర్డర్. అవును, ఇంతకి నీ పేరేంటి? ఇక్బాల్ సార్. ఓ, నువ్వు చాలా పైకొస్తావు. అవును సార్, మీకు లిఫ్ట్ పని చేయక మాది 10 ఫ్లోర్ ఎక్కి వచ్చినాయి. ఇంతకన్నా పైకి ఎక్కితే మాకి పైకి పోతాయి సార్. సరే ఇంకెళ్ళు, మళ్ళీ కలుద్దాం. ఏం సార్, నాకి మీకి నచ్చినాయా? అవును, వెళ్ళు, నీకే అర్థమైతే మెల్లగా. వెళ్ళొస్తా సార్. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ఛాలెంజ్? చెప్పు. అవును, మేము దేనికైనా రెడీ. అంత కష్టపడుకో, నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని ఇంగ్లీష్లో 10 వర్డ్స్ అడుగుతాను, దాన్ని మీరు కరెక్ట్గా స్పెల్ చేస్తే మీరే గ్రేట్ అని ఒప్పుకుంటాను. ఇంగ్లీష్ అంటే పాల ప్యాకెట్ మీద రాసి ఉంటుంది, అదే కదమ్మ గారు? అదే, పాల ప్యాకెట్ల మీద, ఆయిల్ ప్యాకెట్ల మీద, బియ్యం బస్తాల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, అన్ని ప్యాకెట్ల మీద ఇంగ్లీషే రాసి ఉంటుంది. అవును కదా, నిజమే అమ్మగారు. ఏంటి నేర్చుకుంటారా? మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వండి, మీకు 20 మినిట్స్ ఇస్తా, మళ్ళీ వచ్చి టెస్ట్ కండక్ట్ చేస్తా. నాకు తెలుసు. Thank you.
చేతిలో బుక్స్ చూస్తుంటే బాగా ప్రిపేర్ అన్నట్టున్నారు. ఏ గుల్లు, ఆస్క్ క్వశ్చన్స్. ఆహా, అరే ఆగం, ఆపిల్ స్పెల్లింగ్ చెప్పరా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అంటే ఇప్పుడు నువ్వు ఆపిల్ స్పెల్లింగ్ చెప్పావా? హలో, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. సరే నానమ్మ, బాల్ స్పెల్లింగ్ చెప్పు. B-A-L-L బాల్. సూపర్ నానమ్మ. బోసే, వీళ్ళకెలానే అన్ని స్పెల్లింగ్ నేర్పించావు. ఇదేంటి? సేపు, ఆపిల్, ఆపిల్ పట్టుకో, తిను, ఆగు, స్పెల్లింగ్ చెప్పు. ఏపీపీఎల్ ఆపిల్, ఏపీపీఎల్ ఆపిల్, తిను, మరి చెప్పు. ఏపీపీఎల్ ఆపిల్, మరి తిను. ఏంటి, మన బాలాట ఆడుకుంటున్నామా? ఓ అట్లానా. B-A-L-L బాల్. మరి చెప్పు. B-A-L-L బాల్. మరి చెప్పు. B-A-L-L బాల్. అర్థమే లేపితే ఎవరైనా నేర్చుకుంటారు. ఏమన్నాను, సూపరే. చదువు అంటే కొందరిది కాదు, మన అందరిది. కొంచెం సాయం చేస్తే అందరూ చదువుకోగలరు. దయచేసి అందరూ చదువుకునేలా చేద్దాం.